సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు దగ్గర ఛానల్ సో ఎయిటీన్త్ డే ఆఫ్టర్నూన్ కి అందరికీ స్వాగతం సో ఈ రోజు మన కాన్సెప్ట్ అయితే స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్స్ అయితే మనం చెప్పుకున్నాం కదా పరమాణు నిర్మాణం అనే పాఠం గురించి అయితే మనం అయితే ఈ క్లాస్లో చెప్పుకుందాం అండ్ లాస్ట్ ఎగ్జామ్ లో చాలా మంది అయితే క్వశ్చన్స్ రైజ్ చేశారు అండ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సో ఈ క్వశ్చన్స్ పైన అయితే గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో ఖచ్చితంగా ఆ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మీకు వీడియో చేసి ఇవ్వడం జరుగుతుంది సో గైస్ ఆ పేపర్ మీరు ఒకసారి చూడండి అండ్ మీరు ఎగ్జామ్ కానీ రాకపోతే లాస్ట్ ఎగ్జామ్ అనేది ఒకసారి రాయండి డబ్ల్యూ డాట్ మా విజేత డాట్ కో డాట్ ఇన్లోకి వెళ్ళి ట్రిపుల్ ఐటీ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఉండే ట్రిపుల్ ఐటీ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ మీరు ఓపెన్ చేయండి అందులో అయితే మీకు ఖచ్చితంగా మా ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఇవ్వడం జరుగుతుంది వాటి గురించి చూద్దాం అయితే సో ఇప్పుడు వచ్చేసి కాన్సెప్ట్ ఏంటంటే పరమాణు నిర్మాణం అంటే ఏమిటి ఈ పరమాణు నిర్మాణం అనేది ఎలా కనుగొంటారు నాకు చాలా రోజులుగా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో పరమాణు నిర్మాణం అటామిక్ స్ట్రక్చర్ లేదా స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అని పిలుస్తాం కదా సో పరమాణువు అంటే ఏంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వన్ ఏంటంటే యాటమ్ అంటే ఏంటి యాటమ్ అనే వర్డ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ దీని గురించి ఒక ఐడియా అయితే ఉండాలి కదా యాటమ్ అంటే అర్థం ఏంటి ఓకే ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటమ్ అంటే ఏంటి ఓకే యాటమ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి మీకేం తెలుసు యాటమ్ గురించి మీకేం తెలుసు వాట్ యూ నో అబౌట్ ది యాటమ్ సో యాటమ్ అంటే మీకేం తెలుసు యాటమ్ అనేది ఎస్ దాని అర్థం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి స్మాలెస్ట్ పార్టికల్ నాన్ యూజిబుల్ పార్ట్ హీఈ కాల్డ్ యాటమ్ ఓకే స్మాలెస్ట్ పార్టికల్స్ సో దీన్ని డాల్టన్ మనకి పదార్థంలో అనుగులు ఉంటాయని చెప్పడం జరిగింది బట్ పరమాణు అనే పర్డ్ని అయితే మనకి ఇంట్రడ్యూస్ అయితే అంటోని లావోయూజర్ ఎస్ లావోయూజర్ యాటమ్ అనే వర్డ్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో యాటమ్ మీన్స్ ఇన్డివిజిబుల్ అని అర్థం సో వాట్ ఈస్ ద మీనింగ్ అంటే పాతం ఆతం మీన్స్ ఇండివిజిబుల్ పార్టికల్ ద స్మాలెస్ట్ ఇన్డివిజిబుల్ పార్టికల్ అని చెబుతాం అనమాట ఒక పదార్థంలోనే విభజించడానికి వీలు లేని అతి చిన్న భాగాన్ని అని పిలుస్తారు అయితే మరి ఇంత చిన్నది కదా స్మాలెస్ట్ అని చెప్పారు బాగానే ఉంది ఇది విజిబుల్ ఆర్ నాట్ విజిబుల్ మన కంటితో చూడవచ్చా చూడలేమా విజిబుల్ ఆర్ నాట్ సో నాకు దీనిపైన కూడా కొంచెం క్లారిటీ కావాలి సో విజిబుల్లా ఆర్ నాట్ విజిబుల్ కనిపిస్తుంది కంటికి ఎస్ కనిపించదు సో అలాటప్పుడు మనకి సైంటిస్ట్లు ఏం చేస్తారంటే సో ఒక యాటమ్ తీసుకుంటే దాని స్ట్రక్చర్ అంతా కూడా చెప్పేస్తారు దాని ఎన్ని ఆర్బిటర్స్ ఉంటాయి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని కూడా స్ట్రక్చర్ అంతా చెప్తా ఉంటారు అండ్ హౌ ఇట్ ఈస్ పాజిబుల్ హౌ ఇట్ ఈస్ పాజిబుల్ సో అటువంటి ఒక పరమాణువుని వాళ్ళు ఏ విధంగా చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి దాని స్ట్రక్చర్ అయితే మన వాళ్ళు ఉంటారు ఎలా చెప్తారు ఎవరైనా చెప్పండి సో ఆటమ్ అంటే ఇన్విజన్ చాలా చిన్నది కంటితో చూడలేము ఓకే సో అలాంటప్పుడు సైంటిస్ట్లు దాని యొక్క స్ట్రక్చర్ని ఎందుకు అంత పక్కగా అంటారు మైక్రోస్కోప్ మైక్రోస్కోప్లో కనిపిస్తుందా మైక్రోస్కోప్లో ఆటమ్ని చూడొచ్చా ఓకే యూజింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ మైక్రోస్కోప్తో చూడొచ్చా నో సో దీన్ని చూడడం అనేది ఇంపాసిబుల్ అనమాట దీన్ని మనం చూడలేము వు కాంట్ సీ ది ఆటమ్స్ ఆటమ్స్ని మనం అస్సలు చూడలేము మరి అలాంటప్పుడు స్ట్రక్చర్ ఎలా చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి ఒక సపరేట్గా పొప్పిస్తామంటే స్పెక్ట్రోస్కోపీ అని పిలుస్తాం దీన్ని స్పెక్ట్రో స్పెక్ట్రోస్కోపీ అని పిలుస్తాం అనమాట స్పెక్ట్రోస్కోపీ అనే ఒక కొత్త సైన్స్ సైన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తాం అనమాట స్పెక్ట్రోస్కోపీ అంటే వర్ణపట వర్ణపట అధ్యయనం అని పిలుస్తాం అనమాట సో మళ్ళీ డౌట్ వచ్చింది సో స్పెక్ట్రోస్కోపీ అన్నారు వర్ణపట అధ్యయనం అన్నారు అసలు వర్ణపట అధ్యయనం అంటే ఏమిటి సో స్పెక్ట్రోస్కోపీ అంటే అర్థమేమిటి ఓకే సో స్పెక్ట్రోస్కోపీ అంటే టు అబ్జర్వ్ ది స్పెక్ట్రమ్ స్పెక్ట్రమ్ని మనం ఏం చేయాలి రీసెర్చ్ చేయడం స్పెక్ట్రమ్ అంటే మనకి ఏం తెలుసు వర్ణపటం అని పిలుస్తారు అదే బాగానే ఉంది ఒక్కొక్కటి చెప్తూ ఉంటే కొత్త కొత్త పదాలు చెప్తుండే సారు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి సా చెప్తున్న ఆన్సర్ ఏంటి సో నేను అడిగింది ఏంటి సో పరమాణువులు ఏముంటాయి చాలామంది సైంటిస్టులు చెప్తా ఉన్నారు ఎలక్ట్రాన్స్ ఉంటాయి ప్రోటాన్స్ ఉంటాయి న్యూట్రాన్స్ ఉంటాయి ఆర్బిటాల్స్ ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అయ్యో బక్ 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 వంద చెప్తా ఉంటారు కదా సో అసలు వీటిని ఎవరైనా చూసారా మరి చూడకండి ఇలా చెప్తారు సో మెయిన్ క్వశ్చన్ అయితే అది అన్నమాట సో ఒక పరమాణువుని అర్థం చేసుకోవాలంటే ఒక పరమాణువులో అంతర్గతంగా ఉండేటటువంటి నిర్మాణం మనం తెలుసుకోవాలంటే సో లేటెస్ట్గా ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీ స్పెక్ట్రోస్కోపీ అంటారు స్పెక్ట్రోస్కోపీలో మనం ఏం చేస్తామంటే స్పెక్ట్రమ్ను అబ్జర్వ్ చేస్తాం అనమాట సో ఈ స్పెక్ట్రమ్ అనేది ఎలా వస్తుంది మళ్ళీ డౌట్ వచ్చింది ఈ స్పెక్ట్రమ్ని మనం ఎలా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఐరన్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ కావాలనుకుంటున్నాను ఐరన్ యొక్క స్పెక్ట్రమ్ ఎలా వస్తుంది మనకి హౌ ఇస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓకేనా ఒక ఐరన్ కావాలనుకున్నాను ఒక గోల్డ్ తీసుకున్నాను లేదా సంథింగ్ ఏదో ఒక ఒక ఎలిమెంట్ తీసుకున్నాను ఎలిమెంట్ స్ట్రక్చర్ కావాలనుకున్నాను హౌ ఇట్ ఈస్ పాసిబుల్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సో దీన్ని ఏం చేస్తామంటే సో ఇక్కడ మీకైతే దాని గురించి ఒక చిన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వబోతున్నాను సో ఇప్పటివరకు మీరు చాలామంది చూసే ఉంటారు లేదనుకుంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి ఒకసారి సో ఎనీ ఎలిమెంట్ ఎనీ ఐటమ్ తీసుకోండి అంటే ఇక్కడ యాటమ్ అనేది మనకి ఇండివిజువల్గా లభించదు కాబట్టి సో దాని యొక్క కాంపౌండ్ మొత్తం తీసుకుంటాం ఎలిమెంట్స్తో ఉండేటటువంటి ఒక చిన్న మెటీరియల్ తీసుకొని దీన్ని ఎగ్జైట్ మోడ్కి తీసుకోవాలి ఎగ్జైట్ మళ్ళీ చెప్తున్నాను ఉత్తేజస్థితి అని పిలుస్తాం అన్నమాట సో ఈ ఉత్తేజస్థితి అంటే ఏంటి సార్ అంటే ఈ ఎగ్జైట్ స్టేట్ అనేది మనం ఎలా తీసుకోవచ్చు టూ టైప్స్గా తీసుకోవచ్చు బై ఎలక్ట్రిక్ ఆర్ బై హీటింగ్ సో ఎనర్జీ వాటికి మనం ఇచ్చినట్లయితే అవి ఎగ్జైట్ మోడ్లోకి వెళ్తాయి అనమాట ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జైట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత అంటే కాస్త ఎగ్జైట్ అయినటువంటి కాంపౌండ్ అనేది ఇప్పుడు స్టెబిలిటీగా ఉండదు దాంట్లో ఎనర్జీ అనేది బయటికి రిలీజ్ చేస్తుంది అని చెప్తాం అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే బాగానే చెప్పిండు సారు ఎగ్జైట్మెంట్ చేస్తుంటే వాటి నుండి ఏదో శక్తి వస్తుందట ఆ శక్తిని మనం పరిశీలిస్తే దాని నిర్మాణం తెలుస్తుందట ఎలా తెలుస్తుంది ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను అనమాట సో స్పెక్ట్రమ్ అంటే ఏమిటి వర్ణపటం అని చెప్పిండు దీని గురించి కూడా కంప్లీట్గా సార్ చెప్పలేదు కానీ ఇక్కడ ఏదో ఎగ్జైట్ మూడ్ అని చెప్తుండు ఒకసారి చూద్దాం ఏంటనేది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇనుప కడ్డీని తీసుకోండి ఐరన్ రాడ్ని తీసుకోండి ఇనుప కడ్డీని తీసుకున్నాం సో దీన్ని వర్ణపటాన్ని మనం ఇప్పుడు పరిశీలించబోతున్నాం ఇనుప కడ్డీ యొక్క వర్ణపటాన్ని అయితే పరిశీలించబోతున్నాం సో ఈ ఇనుప కడ్డీని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తారో ఒక గ్యాస్ స్టవ్ మీద తీసుకొని నెమ్మదిగా వేడి చేయండి సో ముందుగా ఏం చేస్తాము వేడి చేస్తాం అనమాట సో వేడి చేస్తే ఏమవుతుంది ముందుగా దానికి కొంత శక్తి ఇవ్వడం జరుగుతుంది ఫలితంగా ఏమవుతుంది రెడ్ కలర్లోకి మారుతుంది ఎందుకు అంటే కొంతగా ఎగ్జైట్ మూడుకి వెళ్ళింది అంట అది రెడ్ కలర్లో వచ్చిందంటే కాస్త ఎగ్జైట్ అయింది అన్నది ఇంకా దాన్ని వేడి చేసామనుకోండి కాస్త వేడి చేస్తే ఆరెంజ్ కలర్లోకి వెళ్తుంది దీని దీన్ని ఏమంటారు నారింజ రంగు అని పిలుస్తాం అనమాట సో ఇంకా వేడి చేసామనుకోండి ఒక్కసారిగా పసుపు రంగులోకి వెళుతుంది ఎల్లో చూడండి ఈ సీక్వెన్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అది ఫస్ట్ రెడ్ తర్వాత ఆరెంజ్ తర్వాత ఎల్లో ఇంకా వేడి చేస్తామనుకోండి వెంటనే గెలిగొతుంది బ్లూగా చేంజ్ అయిపోతుంది వన్స్ బ్లూ బ్లూషన్ చేంజ్ అవుతుంది అనమాట ఓకే బ్లూగా చేంజ్ అవుతుంది ఇంకా వేడి చేసాం ఇంకా హీట్ ఇచ్చామనుకో ఒక్కసారిగా లైక్ ఏ ఫ్లాష్ తెల్లగా మనకి ఏమవుతుంది వైట్ కలర్లో ఏమవుతుందంటే అది హీట్ ఎక్కడ జరుగుతుంది సో ఈ డిఫరెంట్ స్టేజెస్లో అవి డిఫరెంట్ కలర్లో మనకి ఏమయ్యే మనకి సాధారణంగా అంటే ఇది ట్రాన్స్ఫర్పరెంట్గా ఉండదు ఒక బ్లా డార్కిష్గా ఉంటుంది అంటే వాటిని హీట్ చేస్తుండేటప్పుడు సో ఒక స్టేజ్లోకి వచ్చేసరికి రెడ్ కలర్లో చేంజ్ అయింది ఇంకో స్టేజ్కి వచ్చేసరికి ఆరెంజ్ ఇంకో స్టేజ్కి వచ్చేసరికి ఎల్లో ఇంకో స్టేజ్కి వచ్చేసరికి బ్లూ ఇంకో స్టేజ్కి వచ్చేసరికి కంప్లీట్గా వైట్ అంటే అది ఈ కలర్లోకి వచ్చిందంటే మనకి ఎలా తెలిసింది చెప్పండి దాని నుండి ఒక రెడ్ లైట్ అనేది బయటికి రిలీజ్ అయింది ఓకే ఆరెంజ్ స్టేజ్లో జరిగే ఆరెంజ్ కలర్లో మరొక లైట్ అనేది బయటికి రిలీజ్ అయింది ఎల్లో స్టేజ్లో ఎల్లో కలర్ లైట్ అనేది బయటికి రిలీజ్ అయింది ఇలా ప్రతి స్టేజ్లో కూడా ఒక డిఫరెంట్ లైట్ అనేది ఏమవుతుంది దాని నుండి బయటికి రిలీజ్ అవుతుంది దాట్ ఈజ్ వి నీడ్ సో ఇలా వచ్చే ఈ లైట్ రేస్ ఏవైతే ఉన్నాయో ఈ లైట్ రేస్ని అంటే ఇక్కడ చాలామంది డౌట్ వస్తుంది అది ఏంది సార్ అది ఒకసారి రెడ్ వచ్చింది ఒకసారి ఆరెంజ్ వచ్చింది ఒకసారి ఎల్లో వచ్చింది ఒకసారి బ్లూ వచ్చింది ఎందుకు సార్ అంటే ఈ ఇది కాన్సెప్ట్ని ఇలా హోల్డ్ చేసి పెట్టండి ఫైనల్గా వచ్చేటప్పుడు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఇలా వచ్చిన ఈ లైట్ని కానీ ఇలా వచ్చిన ఈ లైట్ని కానీ ఒక ప్రజెంట్ ద్వారా మనం పంపించినట్లయితే ప్రిజెంట్ ద్వారా కానీ ఈ వచ్చిన లైట్ని కానీ మనం పంపించినట్లయితే మనకేమవుతుంది సేమ్ కొన్ని కలర్స్లో ఉండేటటువంటి బ్రేక్ అయినటువంటి సాధారణంగా మీరు వైట్ లైట్ కానీ మీకు ప్రెజెంట్ ద్వారా పంపిస్తే సెవెన్ కలర్స్ వస్తాయి అది విబ్ అయ్యారని మీకు తెలుసు బట్ ఇక్కడ ఈ డిఫరెంట్ మనం ఏం చేసాం మెటీరియల్ తీసుకున్నాం ఇప్పుడైతే ఐరన్ తీసుకున్నాం కదా అక్కడ డిఫరెంట్ కొన్ని లైన్స్ అనేవి ఏర్పడతాయి అంటే ఇవి కంటిన్యూస్గా ఉండవు బ్రేక్ అవుతాయి అనమాట అంటే ఇంతకుముందు మనం ఉదయం వైట్ లైట్ గయార్ అనేవి ఏడు కలర్లో ఉంటాయి కదా గయార్ అనేది ఉంటుంది ఇక్కడ అలా ఉండదు గయార్ రాదు ఒక ఆరెంజ్ వచ్చిందనుకోండి ఒక రెడ్ ఉంటే లేదా ఒక వైలెట్ ఉంటుంది ఏదో సంథింగ్ ఏవో కొన్ని కలర్స్ మాత్రమే కనిపిస్తాయి ఈ కలర్ లైన్స్ని తీసుకొని ఈ కలర్ లైన్స్ యొక్క ఎనర్జీని క్యాల్కులేట్ చేసి ఆ ఐరన్ రాడ్లో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట సో ఈ ప్రాసెస్ అంతటినీ కలిపి స్పెక్ట్రోస్కోపీ అని పిలుస్తారనమాట ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకొని హీట్ ఇవ్వడం కానీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం కానీ ఇచ్చి వాటిని ఎగ్జైట్ మోడ్లోకి తీసుకొస్తారు ఎగ్జైట్ మోడ్లోకి వచ్చిన తర్వాత దాని నుండి కొంత లైట్ అనేది కొంత ఎనర్జీ అనేది లైట్ రూపంలో బయటికి రిలీజ్ అవుతుంది ఓకే వెన్ రెస్టెడ్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ అది కెమికల్ రియాక్షన్ కదా మనం చేస్తుంది దాని ఇంటర్నల్ స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఓకే ఓకే సో రియాక్షన్స్ వేరు మన ఇంటర్నల్ ఎస్ లోపల ఉన్న స్ట్రక్చర్ వేరు అనమాట సో ఇలా ప్రతిదీ ఇఫ్ ఇఫ్ కోసం హైడ్రోజన్ తీసుకున్నారు ఆక్సిజన్ తీసుకున్నారు వీటిని ఏం చేస్తారంటే మనకి ట్యూబ్స్ నాన్ ట్యూబ్స్లో అంటే దాన్ని ఏమంటారంటే శూన్యాలకాన్ని ఉపయోగిస్తాం అనమాట సో ప్రెజర్ లేకుండా ట్యూబ్స్లో ఏం చేసి వీటిని మనం తయారు చేస్తారు సో గతంలో మన ఛానల్లో వీటిపైన స్పెక్ట్రోస్కోపీని ఏ విధంగా అబ్జర్వ్ చేస్తారని ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఒకవేళ మిస్ అయ్యి అంటే మీరు చూడండి ఒకసారి అందులో డైరెక్ట్గా లైవ్ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చేసి చూపించడం అయిందనమాట ఎలా వస్తాయి ఈ స్పెక్ట్రోమ్స్ అనేవి కూడా అని చూపించడం జరిగింది సో అంటే స్పెక్ట్రోస్కోపీ అంటే అర్థం ఏంటి సో మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే స్పెక్ట్రోస్కోపీ అంటే వాట్ ఏదైనా ఒక కాంపౌండ్ తీసుకుని ఎగ్జైట్ మోడ్లోకి తీసుకువెళ్తే దాని నుండి వచ్చేటటువంటి ఎనర్జీ లెవెల్స్లో డిఫరెంట్ స్టేజ్లో అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్క ఎనర్జీ లెవెల్ అనేది ఏమవుతుంది ఎగ్జైట్ మోడ్ అవుతుంది సో స్టార్టింగ్లో ఏమైంది ఒక లోవర్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎగ్జైట్ మోడ్లోకి వెళ్ళింది మనకు రెడ్ లైట్ బీమ్ వచ్చింది ఇంకా కాస్త హీట్ వచ్చేసరికి దానికన్నా హై ఎనర్జీ లెవెల్ అనేది ఏమైంది ఎగ్జైట్ మోడ్లోకి వచ్చింది ఆరెంజ్ కలర్ బీమ్ అనేది బయటకు వచ్చింది ఇంకా దాన్ని ఎనర్జీ వచ్చేసరికి ఇంకా హై ఎనర్జీ లోవర్ ఎనర్జీ కన్నా హైర్ ఎనర్జీ ఉండేటటువంటి అనేది ఏమైంది మళ్ళీ ఎగ్జైట్ మోడ్లోకి వచ్చింది ఇలా ఫైనల్గా ఆటమ్ మొత్తం ఎగ్జిట్ మోడ్లోకి వచ్చి వైట్ కలర్ రావడం అనేది జరిగింది సో దిస్ ఈజ్ ది స్పెక్ట్రోస్కోపీ సో స్పెక్ట్రోస్కోపీ అంటే ఇది సో మరి స్పెక్ట్రమ్ అంటే ఏమిటి వర్ణపటం అంటే ఏంటి సో స్పెక్ట్రమ్ అంటే ఏంటి అంటే ఇప్పుడే చెప్పాం కదా ఏదైనా ఒక యాటమ్ తీసుకొని ఏదైనా ఒక యాటమ్ని తీసుకొని ఎగ్జైట్ మోడ్లోకి తీసుకువెళ్ళి దాని నుండి వచ్చేటటువంటి లైట్ని ఏం చేస్తాం మనం ఒక ప్రెజెంట్ ద్వారా పంపిస్తాం అనమాట ప్రెజెంట్ ద్వారా పంపిస్తే మనకి ఏమవుతాయి కాస్త లైన్స్ అనేవి ఏర్పడతాయి ఈ లైన్స్ని మనం ఏమంటాం స్పెక్ట్రమ్ అని పిలుస్తాం దీన్నే స్పెక్ట్రమ్ అని పిలుస్తాం దీన్ని వర్ణపటము అని పిలుస్తాం ఈ వర్ణపటాన్ని అధ్యయనం చేసి దానిలో అంతర్గతంగా ఉన్న స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్పెక్ట్రోస్కోపీ అని పిలుస్తామన్నమాట సో వీక్ని బేస్ చేసుకొని చాలామంది సైంటిస్ట్లు అయితే దీనిపైన మనకి చెప్పడం జరిగింది సో దీనికి మనకైతే అంతకుముందే చెప్పాం కదా మార్నింగ్ చెప్పేటప్పుడే చెప్పాం సో వేవ్స్ రూపంలో లైట్ అనేది వెళ్తుందని చెప్పారు ఇందులో మనకి మ్యాథ్స్ వల్ల మనకు ఒక విషయం అయితే చెప్పడం జరిగింది గుర్తుంచుకున్నారా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అని చెప్పాం అనమాట ఎలక్ట్రో మ్యాగ్నెటిక్స్ అంటే అంటే సో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెట్ ఫీల్డ్ అనేది ఒకదానికి ఒకటి నైంటీ డిగ్రీస్లో ఎలా అనమాట ఇలా మనకి మ్యాగ్నెట్ ఫీల్డ్ ఎలా ఉందనుకుందాం వేస్ రూపంలో ఉంది అండ్ వీటికి పెర్పర్టికులర్గా ఏమవుతుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వెళ్తుంది అనుకుందాం ఇలా సో ఇమేజ్ అనేది కరెక్ట్గా వేయలేకపోతున్నాం సో ఇలా మనకు వెళ్తుందనుకుందాం ఈ రెండింటికి ఇండివిడ్యువల్గా పెర్పెండికులర్గా ఉంటూ ఏమవుతుందంటే లైట్ అనేది జనరేట్ అవుతుంది అనేది ఆయన చెప్పడం జరిగింది సో దీన్ని ఏమంటావు మాగ్నెటిక్ వేవ్స్ అని పిలుస్తాం అనమాట సో ఇక్కడ మనకేముందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ పెర్పర్డిక్యులర్ టు మ్యాగ్నెట్ ఈజ్ పెర్పర్డిక్యులర్ టు లైట్ అనమాట సో లైట్ అనేది వస్తుంది ఈ లైట్ యొక్క వెలాసిటీ లైట్ యొక్క వెలాసిటీ మనకి వ్యాక్యూమ్లో తీసుకున్నట్లయితే శూన్యంలో తీసుకుంటే త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ ఉంటుంది అనమాట ఓకే ఎయిట్ మీటర్ పర్ సెకండ్ అంటాం లేదా సింపుల్గా త్రీ ల్యాక్స్ కిలోమీటర్స్ ఓకే త్రీ ల్యాక్స్ కేఎమ్స్ పెర్ సెకండ్ అనమాట సో ఇలా గుర్తుంచుకోండి లేదా త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ కేఎంపిహెచ్ అని కూడా కిలోమీటర్ పర్ సెకండ్ అనమాట సో ఈ విధంగా మనం చెప్తాము సో ఇక్కడ బాగానే చెప్పారు నో ప్రాబ్లం అసలు లైట్ అనేది ఏ వేస్ రూపంలో వెళ్తుంది అండ్ మనం ఏదైనా క్యాల్కులేట్ చేసేటప్పుడు లైట్ యొక్క ఏ ప్రాపర్టీని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది సో ఇక్కడ మనకి వేస్ అనేవి టూ టైప్స్గా ఉంటాయని చెప్పుకుంటాం కదా సో మనకి చూడండి మెకానికల్ వేవ్స్ అంటాం సో మెకానిక్ వేవ్స్ అనేవి మనం టూ టైప్స్ చెప్తాం అనమాట ఓకే ఇక్కడ మీకు వేస్కి సంబంధించడం జరిగింది ఇలా మనకి లైన్ ఏదైతే ఉందో ఎస్ వేవ్ ట్రావెలింగ్ పాతికి పెర్పెంటికులర్గా మనకి వైబ్రేట్ అయితే అటువంటి వేవ్స్ని మనం ట్రాన్స్ ట్రాన్స్వేర్స్ వేవ్స్ అని పిలుస్తాం వీటిని మనం ఏమంటామంటే తిరియక్ తరంగాలు అని పిలుస్తామన్నమాట వీటిని తిరియక్ తరంగాలు అని పిలుస్తాము అలా కాకుండా వెళ్ళే డైరెక్షన్కి ప్యారలల్గా అది మూవ్ అవుతుంటే దాన్ని ఏమంటామంటే లాంగిట్యూట్య వేవ్స్ అంటాం వీటిని అనుదైర్ఘ్య తరంగాలు అని పిలుస్తాము అనుదైర్ఘ తరంగాలని పిలుస్తాము అయితే ఇక్కడ మనకి కాంతి అనేది ఏ తరంగాల రూపంలో వెళ్తుందంటే ట్రాన్స్వేర్స్ సో ట్రాన్స్వేర్స్ వేవ్స్ రూపంలో వెళ్తుంది సో ఇలా ట్రాన్స్వేర్స్ వేలో కానీ లైట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే లై ఈ వేవ్స్లో మనకి ఏమేమి ఫ్రామ్ అవుతాయి సో అప్వర్డ్ ఉండే మ్యాక్సిమం పాయింట్ని మనం క్రస్ట్ అని పిలుస్తాము అండ్ డౌన్వర్డ్ ఉండేటటువంటి మ్యాక్సిమం దీన్ని మనం త్రా అని పిలుస్తాం అనమాట దీన్ని శృంగము అని పిలుస్తాము దీన్ని ద్రోణి అని పిలుస్తాము అన్నమాట ఓకేనా ద్రోణి ఓకే ఇంకో విషయం ఏంటంటే వీటిని వేవ్ యొక్క లెంత్ మనం క్యాల్కులేట్ చేయాలనుకుంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే సో చూడండి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు చూసారు ఇక్కడ ఇక్కడ నుండి ఇలా ఒక క్రెస్ట్ ఒక త్రో రెండు కలిపి ఏమని పిలుస్తామంటే వన్ వేవ్గా మనం తీసుకుంటాం దీన్ని వన్ వేవ్ లెంత్ ఓకేనా వన్ వేవ్ లెంత్ అంట చూడండి ఒకసారి ఒక క్రెస్ట్ ఒక త్రా ఈ రెండు కలిపిన ఈ డిస్టెన్స్నే మనం ఏమంటాం వేవ్ లెంత్ అంటాం దీన్ని ల్యామ్డాతో సూచిస్తామన్నమాట దీన్ని ల్యామ్డాతో రాస్తారనమాట ఓకేనా ఓకేనా సో దీన్నే మనం ఏమనిపిస్తామంటే మనం ఒక వేవ్ లెంత్ ఒక వేవ్ యొక్క లెంత్ అని చెప్తాం అనమాట నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడదాం సో గైస్ సో ట్రాన్స్ఫర్స్ వేవ్స్ అంటే అర్థమైంది కదా సో వెళ్ళేటటువంటి పార్టీకి ఆసులేషన్ అనేది మనకి ఎలా ఉంటుంది పెర్పెర్టిక్యులర్గా ఉంటే దాన్ని ఏమంటాం ట్రాన్స్ఫర్స్ వేవ్స్ అంటాం ఎంత డైరెక్షన్ ఉంటే దాన్ని ఏమంటాం లాంగిట్యూడ్ వేవ్స్ అంటాం సౌండ్ వేవ్స్ అనేవి ఇప్పుడు కూడా మనకి లాంగిట్యూడ్ వేవ్స్ అవుతాయి మిగతా లైట్ అనేది మనకి ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్స్ వేవ్స్ అవుతాయి అనమాట సో ఇందులో ఒక చూడండి ఒక క్రెస్ట్ ఒక క్రెస్ట్ అదేవిధంగా ఒక థ్రాట్ ఏదైతే ఉన్నాయో రెండింటిని కలిపి మనం ఏం చెప్తామంటే వన్ వేవ్గా మనం చెప్తాం అనమాట ఓకేనా రెండు శృంగాల మధ్య దూరము లేదా రెండు ద్రోణుల మధ్య దూరము ఓకేనానన్నా సో రెండు క్రెస్ట్ ఉండచ్చు లేదా రెండు థ్రాట్స్గా ఉండే డిస్టెన్స్ అనమాట సో తరంగ దైర్ఘ్యము అంటే ఇప్పుడైతే మనం చెప్పుకున్నాం తరంగా దైర్ఘ్యము అంటే దీని ఎలా చెప్పొచ్చు ఇలా చెప్పవచ్చు లేదు మన వాళ్ళు అనేటప్పుడు ఇలా కూడా చెప్పవచ్చు ఓకే సో ఇక్కడ చూడండి ఒకసారి సో ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు అనమాట సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఒక ల్యాండ్డాగా చెప్తా అనమాట సో నెక్స్ట్ వన్ ఏంటంటే దీన్నే వేవ్ లెంత్ అంటాం వేవ్ లెంత్ అండ్ నెక్స్ట్ వన్ ఫ్రీక్వెన్సీ పవన్ ఆఫ్ పుణ్యము అంటే ఏంటి సో పవన్ ఆఫ్ పుణ్యము దీన్నే ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాము ఫ్రీక్వెన్సీ దీన్ని మ్యూతో రాస్తాం అనమాట మ్యూతో రాస్తాము సో ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి ఇలా మనకి వేవ్స్ అనేవి కంటిన్యూస్గా ట్రాన్స్ఫర్ అవుతుండేటప్పుడు ఏదైనా ఒక క్రాస్ సెక్షన్ వద్ద మనం అబ్జర్వేషన్ చేస్తామనుకోండి వన్ సెకండ్లో ఎన్ని వేవ్స్ అయితే మూవ్ అవుతున్నాయో ఆ నెంబర్ ఆఫ్ వేవ్స్ని మేమే చెప్తామంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ అని చెప్తాం అనమాట సో సో ఇక్కడైతే మనకి రెండు విషయాలు తెలుసు ఒకటి వేవ్ లెంత్ అంటే ఏమిటి రెండు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి సో ఫ్రీక్వెన్సీ ఈ రెండింటి మధ్యన సంబంధం ఏమైనా ఉందంటే కాంతి వేగం అనేది ఏ తరంగంలోనైనా సరే ఏ కాంతిదైనా సరే ఆ కాంతి వేగం మనం కనుక్కోవాలంటే దాని యొక్క తరంగ దైర్ఘ్యము ఇంటూ దాని యొక్క ఫ్రీక్వెన్సీ చేయాలన్నమాట సో వెలాసిటీ ఆఫ్ ది లైట్ ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఇంటూ అండ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తూ ఉంట సో ఇక్కడ మీకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది సో గైస్ ఇక్కడ మనకి ప్రాబ్లం అయితే వస్తుందనమాట సో మనకి సి అంటే తెలుసు ఇది యూనివర్సనల్ కాన్స్టెంట్ మీకు తెలుసు కదా త్రీ ఇన్ టూ టెన్ ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ సో ఇందులో ఈ సి అనేది మనకి కాన్స్టెంట్ తెలుసు కాబట్టి మీకు ఏమి ఇస్తాడంటే వేవ్ అయినా ఇస్తాడు లేదా ఫ్రీక్వెన్స్ అయినా ఇస్తాడు ఇచ్చి మీకు ఏం చేయమంటాడంటే రెండవ ఆబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు సో స్టార్ట్ చేద్దామా సో ఇఫ్ ద ఒక లైట్ తీసుకున్నాం ఒక లైట్ రే తీసుకున్నాం లైట్ రే తీసుకున్నాం ఈ లైట్ రే యొక్క వేవ్ లెంత్ అయితే దాదాపుగా ఫైవ్ థౌసండ్ అంగస్ట్రామ్స్ అనుకోండి ఫైవ్ థౌజండ్ అంగస్ట్రామ్స్ అయితే వాట్ విల్ బి ఇట్స్ ఫ్రీక్వెన్సీ దీని ఫ్రీక్వెన్సీ ఏమవుతుందని క్వశ్చన్ అడిగాడు చూడండి ఒకసారి వేవ్ లెంత్ ఇచ్చాడు ఫైవ్ థౌసండ్ అంగస్ట్రామ్స్ ఇచ్చాడు అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్స్ ఎ ఫ్రీక్వెన్సీ సో దాని యొక్క పవన పుణ్యం ఫైండ్ అవుట్ చేయాలి సో ప్రాబ్లం చేద్దామా సో మనకు కావాల్సింది ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు సి బై ల్యాండా అని మనకు తెలుసు కదా సి అంటే ఏం చూడండి త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ ఫర్ సెకండ్ అని మనకు తెలుసు నెక్స్ట్ ఏముంది ల్యాండా ల్యాండ్డా అంటే ఏమి ఇచ్చాడు ఫైవ్ థౌసండ్ అంగస్ట్రామ్స్ ఇచ్చాడు ఫైవ్ థౌజండ్ అంగస్ట్రామ్స్ సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సో త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ ఫర్ సెకండ్ బై సో మనకి అంగిస్ట్రామ్ అంటే మనకేం తెలుసు కదా టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ టెన్ మీటర్ ఫర్ సెకండ్ అనమాట అంగిస్ట్రామ్ వన్ అంటే అలాంటిది ఇక్కడ ఎన్ని అంగిస్టమ్స్ ఉన్నాయి ఫైవ్ థౌసండ్ ఉన్నాయి ఓకేనా ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం సో ఇక్కడ ఇది క్యాలం సింప్లిఫై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తే త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ బై టెన్ పవర్ ఆఫ్ మైనస్ టెన్ ఇంటూ ఫైవ్ థౌసండ్ ఎలా రాయొచ్చు మనం ఫైవ్ ఇంటూ టెన్ క్యూబ్గా రాయొచ్చు ఇలా రాస్తాం అన్నమాట ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి సింప్లిఫై చేస్తే ఈ మైనస్ టెన్ ఇక్కడ చూడండి ప్లస్ త్రీ ఉన్నాయి కదా వీటిని ముందు సింప్లిఫై చేయండి న్యూమరేటర్ని అలానే ఉంచండి ఏం చేయ చేయొద్దు సో ఓకే కింద ఉన్నదాన్ని సింప్లిఫై చేయండి అలా చేస్తే మనకి టెన్ పవర్ ఆఫ్ మైనస్ టెన్ ప్లస్ త్రీ ఇంటూ ఫైవ్ కదా ఎలా చేస్తే త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ బై చూసినాను ఇక్కడ ఫైవ్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ సెవెన్ వస్తుంది కదా ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉండేదాన్ని పైకి తీసుకెళ్ళండి డినామినేటర్లో ఉండేదాన్ని పైకి తీసుకెళ్ళండి త్రీ బై ఫైవ్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ ఇంటూ సో కింద ఉన్న మైనస్ పైకి వెళ్తే ఏమవుతుంది టెన్ ప్లస్ అవుతుంది కదా ఎలా అనమాట ప్లస్ చేసుకోండి త్రీ బై ఫైవ్ చేయండి ఒకసారి త్రీ బై ఫైవ్ చేస్తే మనకి ఏమొస్తుంది జీరో పాయింట్ వేసుకుంటే అండ్ సిక్స్ అనమాట జీరో పాయింట్ సిక్స్ వస్తుంది కదా జీరో పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఏమొచ్చు అండి ఎయిట్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీన్ అనమాట సో కానీ మనకి హోల్ నెంబర్లో ఏముండాలి సైంటిఫిక్ నోటేషన్లో చేసేటప్పుడు హోల్ నెంబర్లో ఒక పాజిటివ్ ఉండాలి కాబట్టి ఇందులో ఒక టెన్ రిమూవ్ చేయండి అలా అయితే జీరో పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ ఫోర్టీన్ వేసుకోవచ్చు చూడండి ఒకటి డివైడ్ చేశాను ఫోర్టీన్ చేశాను అనమాట అలా అయితే సిక్స్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్టీన్ ఏమవుతుంది వన్ బై సెకండ్స్ బై సెకండ్స్ అవుతుంది బై సెకండ్ అనమాట సో దీన్నే మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ మనకి ఏంటంటే వన్ బై సెకండ్ అని వచ్చింది అనుకోండి దీన్నే హెడ్జెస్గా మనం చెప్తామన్నమాట అలా అంటే సిక్స్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్టీన్ హెడ్జెస్ అనమాట దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత సిక్స్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్టీన్ హెడ్జెస్ ఓకేనా సో ఎస్ ఈ విధంగా అయితే మనం చేయాల్సి ఉంటుంది మేడం సో దీని మీద కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడానికి మీకు అవకాశం ఉంటుంది సో మీకు అర్థం కావడం కోసం అయితే నేను ఎంత ల్యాగ్ చేసి ఇన్ని స్టెప్లైజ్ చెప్తాను అండ్ మీకు ఒకవేళ అర్థమైనట్లయితే వెంటనే మీరు చేసి సో నెక్స్ట్ వన్ మరో లైట్ మరొక క్వశ్చన్ అయితే మీకు ఇస్తున్నాను సో ఇఫ్ ఇఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ టూ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ టెన్ హెడ్జెస్ టెన్ హెడ్జెస్ దెన్ ఫైండ్ ది వేవ్ లెంత్ సో వేవ్ లెంత్ ఎంత అవుతుంది సో ఒకసారి ఫైండ్ అవుట్ చేసి చెప్పండి ఒకసారి ఇది ఒక ప్రాక్టీస్ అనమాట ఓకేనా నా హేమంత్ హేమంత్ నో ప్రాబ్లమ్ ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయి ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా నీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట ఓకేనా సో మనకి ఈ స్టార్టింగ్లో అడగడానికి అవకాశం ఉండే ఏరియా అంటే దీని మీద ఒక ప్రాబ్లం అయితే ఇవ్వడం జరుగుతుంది వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా మనమైతే అనమాట ఓకే సో ల్యామ్ డాజ్ మనకు ఫార్మ్ ఏంటి త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ అదే సి బై సి బై మ్యూ అని చెప్తాం కదా సో సి అంటే మనకి త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ అండ్ కిందన మీకు టూ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ టెన్ వచ్చింది కదా మీటర్ ఫర్ సెకండ్ సారీ బై సెకండ్ సో సెకండ్ సెకండ్ క్యాన్సిల్ అయిపోతుంది అలా అనుకుంటే కిందన టెన్ ఉంది కాబట్టి ఇక్కడ టూ ఉంది కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ త్రీ బై టూ వన్ పాయింట్ ఫైవ్ కదా టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మైనస్ టెన్ అనమాట సో దట్ ఈజ్ గల్ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ మైనస్ టూ ఏమొచ్చింది చెప్పండి మీటర్స్ వచ్చిందనమాట ఓకేనా ఇలా మనకి రావడం జరిగిందన్నమాట ఓకే ఈ విధంగా మీరు చెప్పచ్చు సో మీకు ఈ విధంగా మీరైతే ఆన్సర్ అయితే చెప్పచ్చు దాని వేవ్ లెంత్ దాని యొక్క వేవ్ లెంత్ ఎంత అని అంటే మా వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ టూ ద పవర్ ఆఫ్ మైనస్ టూ మీటర్స్ అనమాట సో గైస్ ఈ విధంగా చెప్తారు ఎస్ ఈ మన వాళ్ళు ఇంకా సింప్లిఫై చేసేసారు దట్ ఈజ్ జీరో పాయింట్ జీరో వన్ ఫైవ్ వన్ ఫైవ్ మీటర్స్ సో ఈ విధంగా అయినా మీరు చెప్పొచ్చు అనమాట ఓకే ఇంకా మీటర్స్ని సెకండ్స్లో మార్చేమను మీటర్ ఈజ్ ఈక్వల్ టు మనం అలా చెప్తే వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అని కూడా చెప్పొచ్చు ఇంకా సింప్లిఫై చేస్తే వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కూడా చెప్పొచ్చు ఓకే ఎనీహో ప్రాబ్లమ్ మీకు సాల్వ్ చేసిన అనేది అర్థమైపోయింది సో వేవ్ లెంత్ ఇచ్చేటప్పుడు ఫ్రీక్వెన్సీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేటప్పుడు ఏ విధంగా వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పడం జరిగింది నవ్ లెట్స్ గో ఫర్ ది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ సో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి అయితే ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనకి ఒక థిరిటికల్ క్వశ్చన్ సో మీకైతే అప్లికేటివ్ క్వశ్చన్ అయితే ఇప్పుడు చెప్పాను కదా ఇక్కడ మీకు ఒక థిరిటికల్ స్ట్రక్చర్ అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మీద ఒక థియరిటికల్ ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది సాధారణంగా వేవ్స్ అనేవి ఎలా ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లో ఫ్రీ లో ఫ్రీక్వెన్సీ దట్ మీన్స్ హై ఫ్రీక్వెన్సీ నుండి లో ఫ్రీక్వెన్సీకి మనం చేంజ్ చేస్తాం సో హై ఫ్రీక్వెన్సీ ఉంది అంటే లో వేవ్ లెంత్ ఉంటుంది అండ్ ఫ్రీక్వెన్సీకి ఇది ఇన్వర్షన్ ప్రొపోషనల్గా ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే వేవ్ లెంత్ తగ్గిపోతుంది వేవ్ లెంత్ తక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది ఓకేనా సో అలా చూద్దాం స్టార్టింగ్లో వచ్చే మనకి హై మనకి లోగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమొస్తుందంటే కాస్మిక్ రేస్ అనేది గుర్తొస్తుంది గుర్తుంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్మిక్ రేస్ ఉంటాయి కాస్మిక్ రేస్ తర్వాత మనకు వచ్చేది గామా గ్రేస్ గామా రేస్ ఉంటాయి గామా రేస్ తర్వాత మనకు వచ్చేది గామా రేస్ తర్వాత ఎక్స్ రేస్ వస్తాయి ఎక్స్రేస్ ఎక్స్రేస్ తర్వాత మనకు వచ్చేది యూవీ యూవీ తర్వాత మనకు వచ్చేది విజిబుల్ లైట్ అని చెప్తాం కదా నిన్నే మనం విజిబుల్ లైట్ అని రాస్తాను విజిబుల్ లైట్ తర్వాత మనకు వచ్చేది మనకి ఐఆర్ ఇన్ఫ్రా రేడియస్ అంటాము ఐఆర్ రేడియస్ తర్వాత వచ్చేది మనకి మైక్రో రేడియన్స్ అంటాము మైక్రో సో ఈ మైక్రో రేడియస్ తర్వాత మనకు వచ్చేది రేడియో రేడియన్స్ అనమాట సో వీటి ప్రతి దాని గురించి అయితే మనకు ఒక చిన్న ఐడియా ఉండాలి కాస్మిక్ రేస్ అనేవి చాలా ప్రమాదకరమైనవి హై ఎనర్జీ లెవెల్స్ ఉండేవి సో ఇవి మనకి అంతరిక్షంలో ఏదైనా ఒక స్టార్ అనేది డ్యామేజ్ అయ్యేటప్పుడు లేదా స్టార్ అనేది బ్లాస్ట్ అయ్యేటప్పుడు ఈ కే కాస్మిక్ రేస్ అనేది జనరేట్ అవుతుంటే యూనివర్స్ నుండి ఇవి మనం వైపు రాకుండా మన సైంటిస్ట్ ఎప్పుడు రీసెర్చ్ చేస్తుంటారు నెక్స్ట్ వన్ రేస్ సో ఒక ఆటమ్ అనేది మనకి డీకంప దట్ మీన్స్ ఆటమ్ని మనం బ్రేక్ చేసేటప్పుడు న్యూక్లియర్స్ ఫ్యూజన్ అని చెప్తాం కదా న్యూ ఫ్యూజన్ కానీ లేకపోతే ఫీజన్ కానీ చేసేటప్పుడు దాంట్లో మనకి ఆల్ఫా బీటా గామా రేస్ అని వస్తూ ఉంటాయి ఇక్కడ ఈ గామా రేస్ అనేవి కూడాను అత్యంత ప్రమాదకరమైనవి అండ్ నెక్స్ట్ వన్కి రేస్ అంటాం ఇవి కూడా మనకి ఈ మూడింటికి చొచ్చుకునే పోయే సామర్థ్యం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఎనీ పార్టికల్స్ కానీ ఎనీ మెటీరియల్ కానీ బాడీని కూడా కానీ ఏమవుతుందో డైరెక్ట్గా పాస్ అవుతాయి అండ్ అక్కడ పాస్ అయ్యేటప్పుడు బాడీని డ్యామేజ్ చేస్తాయి అనమాట సో వీటికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది చొచ్చుకుపోయే లక్షణం ఎక్కువ ఉంటుంది ఎక్స్ రేస్కి వచ్చేసరికి సాఫ్ట్ ఎక్స్రేస్ ఉంటాయి హార్డ్ ఎక్స్ రేస్ ఉంటాయి లో అంటే హై వేవ్ లెంత్ ఉందనుకోండి అది సాఫ్ట్ ఎక్స్రే అనమాట సో లో వేవ్ లెంత్ ఉందనుకోండి అది హార్డ్ ఎక్స్రే అనమాట సో మనకైతే మెడికల్లో హాల్ మనకి దాని ఏమంటా సాఫ్ట్ ఎక్స్రేస్ని ఉపయోగించి మన బాడీలో ఉండేటటువంటి పార్టికల్స్ని అబ్జర్వ్ చేస్తారు సో ఈ ఎక్స్రేస్కి తర్వాత వచ్చేది యూవి అంటాం సో వీటిని ఏమంటాం అల్ట్రా వైలెట్స్ అని పిలుస్తారు అనమాట ఇవి కూడా మనకి చచ్చుకుని పోయే సామర్థ్యం ఉంటుంది ఇవి డైరెక్ట్గా బాడీ పైన ఇంపాక్ట్ అయినట్లయితే మనకి క్యాన్సర్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది అండ్ ఈ మొత్తం ఇక్కడ వరకు ఉండేటటువంటి ఈ రేస్ అన్నీ కూడాను ఎత్తవైపు రాకుండా అవ్వడానికి న్యాచురల్గా మనకి ఎత్త చుట్టూ ఒక స్ట్రక్చర్ అయితే ఉంటుంది దాన్ని ఓజోన్ అని పిలుస్తాను అనమాట ఓకేనా ఓజోన్ అని పిలుస్తాము సో మెడికల్లో యూవి రేస్ కూడా యూస్ చేస్తారు క్యాన్సర్ కానివ్వండి లేకపోతే కొన్నిసార్లు ట్యూమర్స్ కానీ ఫామ్ అయ్యేటప్పుడు వాటిని కిల్ చేయడానికి యూవి రేస్ ఉపయోగిస్తారు ఓకేనా నెక్స్ట్ మనకి విజిబుల్ రేస్ అంటాం ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే విజిబుల్ రేస్ యొక్క వేవ్ లెంత్ అని అడగడం అనేది మనకి జరుగుతుంటుంది ఫోర్ హండ్రెడ్ నానోమీటర్ నుండి సెవెన్ హండ్రెడ్ నానోమీటర్స్ వరకు ఉంటుంది వీటి యొక్క వేవ్ లెంత్ అయితే సో ఇంకా దీన్ని మైక్రోమీటర్స్ చెప్పాలంటే జీరో పాయింట్ ఫోర్ మైక్రోమీటర్స్ టు జీరో పాయింట్ సెవెన్ మైక్రోమీటర్స్ అనమాట ఇది విజిబుల్ లైట్ అని పిలుస్తాం ఓకేనా సో విజిబుల్ లైట్ తర్వాత వచ్చేదాన్ని మనం ఏమనిపిస్తామంటే ఐఆర్ అంట ఇన్ఫ్రా రేడియస్ అంట పరారుణ కిరణాలు అంటారు సో పరారుణ కిరణాలు మీరు రిమోట్లో చూడొచ్చు అండ్ కెమెరాస్లో చూడండి కెమెరా డిజిటల్ కెమెరా మీరు ఫోటో తీసేటప్పుడు మీకు రెడ్ లైట్ అయితే ముందు వస్తుందనమాట ఈ రెడ్ లైట్ ఇంకేదో కాదు ఐఆర్ రేడియస్ అంట సో ఈ ఐఆర్ రేడియోస్ అనేది మన హ్యూమన్ ఐ అనేది అబ్జర్వ్ చేయలేదు అందుకే వీటిని సీసీటీ సీసీటీవీ కెమెరాలను చీకట్లో ఫొటోస్ తీసేటప్పుడు కానీ లేదా మజిల్స్ అనేవి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మెడికల్లో కానివ్వండి ఈ ఇన్ఫ్రా రేడియోస్ అనేది యూజ్ చేస్తారు సో మీరు రిమోట్ని ఏదైనా మొబైల్ని కెమెరా ఆన్ చేసి కెమెరా వైపు కానీ మీరు ఒకసారి బ్యాక్ సైడ్ నుండి రిమోట్ని మీరు ప్లేస్ చేస్తే హయ్యర్ రేడియోస్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు షాక్ కూడా అవుతారు ఒకసారి చూడండి అండ్ నెక్స్ట్ వన్ మైక్రో రేడియన్స్ అంటే ఏంటి సో మైక్రో రేడియన్స్ అంటే మనకి మైక్రోవేవ్స్ అంటే మనకి ఈజీగా తెలియాలంటే సో మీరు మైక్రో ఓవెన్ అంటే తెలిసే ఉంటారు ఇంట్లో వంట చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు నిజానికి మనకి ఈ సెల్ ఫోన్ ఏదైతే ఉందో సెల్ ఫోన్లో కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే వేస్ ఏంటంటే మైక్రోవేవ్స్ అంటారు సో ఈ మైక్రోవేవ్స్ అనేవి మనకి సే సెల్ ఫోన్ కమ్యూనికేషన్లో యూస్ చేయడం అనేది జరుగుతుంది సో మనకున్న టవర్ల నుండి వచ్చేవి మైక్రోవేవ్స్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ రేడియోవేవ్స్ ఈ రేడియోవేవ్స్ యొక్క వేవ్ లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కొన్ని మీటర్స్ నుండి కిలోమీటర్స్ వరకు ఉంటుంది సో మీటర్స్ టు కిలోమీటర్స్ ఉంటుంది సో దీన్ని శాటిలైట్లో ఉపయోగిస్తాం అనమాట శాటిలైట్ కమ్యూనికేషన్లో దీన్ని ఉపయోగిస్తాం అనమాట సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క సింప్లెస్ట్గా చాలా ఫాస్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో బాగానే ఉంది సార్ క్వశ్చన్ ఏంటి అడుగుతాడు సో యూవి దట్ మీన్స్ విజిబుల్ లైట్ అనేది మీరు చెప్తున్న విజిబుల్ లైట్ అనేది ఏఏ రేస్ మధ్యలో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఐఆర్ ఓకే నెక్స్ట్ వన్ విజిబుల్ లైట్ కన్నా ఎక్కువ వేవ్ లెంత్ ఉండేది ఏది ఎక్కువ వేవ్ లెంత్ ఉండేది ఏంటి వేవ్ లెంత్ ఎక్కువగా ఉండేది ఐఆర్ ఓకేనా విజిబుల్ లైట్ కన్నా తక్కువ వేవ్ లెంత్ ఉండేది ఏది అల్ట్రా లేదా విజిబుల్ లైట్ కన్నా హై ఫ్రీక్వెన్సీ ఉండేది ఏంటి సో ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్ చెప్పాను వేవ్ లెంత్ పెరుగుతుంటే ఫ్రీక్వెన్సీ తగ్గుతున్నట్టు ఓకేనా అలా అనుకుంటే ఫ్రీక్వెన్సీ అడిగాడు కాబట్టి లెఫ్ట్ సైడ్ మీరు రావాలి అల్ట్రా అని చెప్పాలి విజిబుల్ లైట్ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉండే లైట్ ఏది లైట్ అంటారు సో నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు ఒక క్వశ్చన్ అయితే మరొకటి కూడా అడగడం జరుగుతుంది చూ చూడండి అల్ట్రా వయలెట్కి దగ్గరగా ఉండేటటువంటి లైట్ కలర్ ఏది అని అడుగుతారు అనమాట ఇక్కడ కూడా మనకి ఇబ్బంది ఉంటుంది సో ఇక్కడ మనకి యూవీ నుండి ఐఆర్ చెప్పేటప్పుడు మనం కలర్స్ కూడా చెప్పాలి దట్ ఈస్ ఎ గయార్ ఐఆర్ అని చెప్తాం అంటే అల్ట్రా వైలెట్కి దగ్గరగా ఉండేది మనకి వైలెట్ కలర్ అనమాట అండ్ ఐఆర్కి దగ్గరగా ఉండేది రెడ్ కలర్ అనమాట అలా కంపేర్ చేసుకుంటే వైలెట్ కలర్కి ఏముంటుంది హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది లో ఏముంటుంది వేవ్ లెంత్ ఉంటుంది ఓకేనా అదే రెడ్ కలర్కి వచ్చేసరికి లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది హై వేవ్ లెంత్ ఉంటుంది అనమాట అలా కంపేర్ చేసుకుంటే ఎనర్జీ పర్పస్గా చూసుకున్నట్లయితే మన విబ్గయార్లో ఏంటి వే అంటే వైలెట్ కలర్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది వైలెట్ కలర్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది రెడ్ కలర్కి తక్కువ ఎనర్జీ ఉంటుంది అంటే ఎప్పుడు కూడా ఒక రే యొక్క ఎనర్జీ దేనిపైన డిపెండ్ అయింటుందంటే ఇట్స్ డిపెండ్స్ డైరెక్ట్లీ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా సో ఈ ఫ్రీక్వెన్సీ అనేది వైలెట్కి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎనర్జీ వైలెట్కి ఉంటుంది రెడ్ కలర్కి తక్కువ ఉంటుంది సో బెటర్ ఈ వైలెట్ కలర్ అనేది మనం ఎప్పుడు కంటితో చూడకూడదు కంటితో చూస్తే ఐస్ అనేవి డ్యామేజ్ అవుతాయి అనమాట ఓకేనా సో అందుకే వైలెట్ కలర్స్ అనేవి మనకి ఎక్కువగా పవర్ఫుల్గా ఉంటాయి రెడ్ కలర్ అనేది తక్కువ పవర్ఫుల్ ఉంటుంది సో ఇది కూడా మీకు ఒక ఐడియా ఉండాలి ఓకేనా రైట్ సో ఇది నాన్న స్పెక్ట్రమ్ అంటే ఏంటి ఎలక్ట్రో స్పెక్ట్రమ్ అయితే చెప్పుకున్నాను సో దీన్ని మనకి మ్యాక్స్ ఫ్లాంక్ అయితే రావడం జరిగింది మ్యాక్స్ ఫ్లాంక్ గురించి ఇప్పుడు చూసుకుందాం సో మ్యాక్స్ ఫ్లాంక్ ఏం చెప్పాడు చెప్పండి మ్యాక్స్ ఫ్లాంక్ సో మ్యాక్స్ ఫ్లాంక్ మనం చెప్పేటప్పుడు ఆయన ఒక ఏం చెప్పాడంటే వేవ్ లెంగ్త్కి ఎనర్జీ అనేది ఆయన చెప్పడం జరిగింది సో ఈ ఎనర్జీ లెవెల్ని చెప్తూ ఆయన ఒక కాన్స్టెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని మనం పిలుస్తా మ్యాక్స్ ఫ్లాంక్ కాన్స్టెంట్ అని చెప్తారనమాట దీని వాల్యూ వచ్చి సిక్స్ పాయింట్ సిక్స్ టూ సిక్స్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ థర్టీ ఫోర్ జౌల్ బై సెకండ్ ఉండొచ్చు లేదా సిక్స్ పాయింట్ సిక్స్ టూ సిక్స్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ట్వంటీ సెవెన్ ఎర్గ్ ఫర్ సెకండ్ అయినా ఉండొచ్చు సో చూడండి ఎర్గ్ ఫర్ సెకండ్ ఇచ్చాడా జౌల్ ఫర్ సెకండ్ ఇచ్చాడా ఇది కూడా గుర్తుంచుకోవాలి ఎర్గ్ ఫర్ సెకండ్ ఇస్తే మైనస్ ట్వంటీ సెవెన్ అవుతుంది జౌల్ ఫైవ్ సెకండ్ అయితే మైనస్ థర్టీ ఫోర్ అవుతుంది అనమాట సో ఇలా ఆయన ఒక కాన్స్టెంట్ అయితే చెప్పారు సార్ బాగానే ఉంది దీని యొక్క ఇంపార్టెన్స్ ఏం సార్ అంటే ఆయన ఏం చేశాడంటే ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్లో వచ్చేటటువంటి లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే సో హెచ్ యొక్క మల్టిపుల్గా ఉంటుంది అని చెప్పాడనమాట సో మీకు ఫ్రీక్వెన్సీగా తెలిసినట్లయితే దాంట్లో ఉండే ఎనర్జీని మీరు డైరెక్ట్గా కాలకులేట్ చేయొచ్చు అని చెప్పి ఈ ఇజ్ ఈక్వల్ టు హెచ్ మీరుగా ఆయన డిరైవ్ చేశాడనమాట సో ఇక్కడ హెచ్ అనేది మ్యాక్స్ వెల్ కాన్స్టెంట్ సారీ మ్యాక్స్ ప్లాంక్ కాన్స్టెంట్ అని చెప్తా అనమాట గుర్తుంచుకుంటారు సో ఈ విధంగా ఆయన ఒక క్వాంటమ్ థియరీ అయితే చెప్పడం జరిగింది ఓకేనా సో ఇవి మనకు ఉండేటటువంటి బేసిక్స్ అనమాట సో దీనిపైన కూడా క్వశ్చన్ ఇస్తాడా ఏమో మీ లక్ ఉంటే అదృష్టవంతులైతే వీటిపైన కూడా ప్రాబ్లమ్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది సో మీరైతే ఇక్కడ కూడా దీనిపైన కూడా మీరు ప్రాబ్లమ్స్ చేయండి అండ్ గైస్ నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను లెసన్ చెప్పేటప్పుడు అయితే నేను ప్రతిదీ లైన్ టు లైన్ చెప్తా ఉంటాను ఇన్ కేస్ ఏదైనా ఒక కాన్సెప్ట్ కానీ నేను మర్చిపోతే మీకు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో నెక్స్ట్ వచ్చేటటువంటి ఈ ఎగ్జామ్లో ఆ కాన్సెప్ట్ అయితే క్వశ్చన్ అయితే నేను జనరేట్ చేసి ఉంటాను క్వశ్చన్ అయితే డైరెక్ట్గా ఒకవేళ మిస్ అవుతాయి ఎందుకంటే ఆఫ్టర్ క్లాస్ మళ్ళీ నేను నేను క్రాస్ చెక్ చేస్తాను నా వీడియోనే మళ్ళీ నేను నేను రీచెక్ చేస్తాను మొత్తం చెప్పానా ఏమైనా వదిలేశానా రీచెక్ చేస్తాను ఇలా రీచెక్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే నేను కాన్సెప్ట్ విడిచిపెట్టినట్టు ఉంటే ఆ కాన్సెప్ట్ మీద మీకైతే ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగడం అనేది జరుగుతుందనమాట ఎందుకంటే నెక్స్ట్ మీరు మళ్ళీ డౌట్ అడుగుతారు ఖచ్చితంగా అది నేనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఓకేనా సో ఇప్పుడైతే మనం బేసిక్స్ అయితే తెలుసుకున్నాం స్పెక్ట్రమ్ అంటే ఏమిటి స్పెక్ట్రోస్కోపీ అంటే ఏమిటి ఎనర్జీ అంటే ఏమిటి ఒక లైట్ అనే లైట్ రేలో ఉండేటటువంటి ఎనర్జీ అంటే ఏంటి ఓకేనా సో ఇప్పుడైతే మనకి బేసిక్స్ అయితే లెట్స్ మూ ది స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ ఆటమ్ స్ట్రక్చర్కి చాలామంది అయితే సైంటిస్టులు అయితే చెప్పారు ఇదంతా కూడా మనకి నైన్త్ క్లాస్లో అయితే ఉంటుంది అనమాట తెలుసు కదా మనకి నైన్త్ క్లాస్లో ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మనకి జే జే థామ్సన్ రావడం జరుగుతుంది సెకండ్ వచ్చేసి రూదర్ ఫర్డ్ రావడం జరుగుతుంది ఓకేనా జేదే అని ఏం చెప్పాడు చెప్పండి తినేమంట ఏమంటాం ప్లంప్ ఫుడింగ్ అని పిలుస్తాం ప్లంప్ ఫుడింగ్ అంటాం పుచ్చకాయ లేదా కర్బుజకాయ నమూనా అని చెప్తాం రోదర్ ఫోర్ వచ్చేసరికి గ్రహమండల నమూనా అని చెప్తాం అనమాట సోలార్ ఫ్యామిలీ టైప్ మనం చెప్పడం జరుగుతుంది ఓకేనా సో ఇలా అయితే వి మీన్స్ వెలాసిటీ నోనా ఇట్ ఈస్ నాట్ మీ నాట్ వి ఇట్ ఈస్ మ్యూ మ్యూ అని చదవాలి మ్యూ అంటే ఇట్ ఈస్ అ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ నాట్ వెలాసిటీ ఇట్ ఈస్ అ ఫ్రీక్వెన్సీ ఓకేనా ఫ్రీక్వెన్సీ అన్నది సో ఇలా చెప్పడం జరిగింది బట్ మన టెన్త్ క్లాస్కి వచ్చేసరికి సో ఫస్ట్ మనకు వచ్చేదంటే నీల్స్ బోర్ యొక్క ఒక అటామిక్ థీరీ అనేది అయితే మనకి రావడం జరుగుతుంది సో నీల్స్ బోర్ చెప్పేటటువంటి అటామిక్ థీరీ అనేది మనం చూస్తే ఆయన హైడ్రోజన్ పైన మనకి చెప్పడం జరుగుతుంది హైడ్రోజన్ థీరీ పైన చెప్పడం జరుగుతుంది అందులో ఉన్న ఏమిటి అందులో ముఖ్యమైన అంశాలు ఏమిటి ఆయన చెప్పింది ఏంటి ఒకసారి చూద్దాం ఈయన చెప్పడానికి క్వాంటమ్ థీరీ ఏదైతే ఉందో మనకి మార్క్స్ ప్లాన్ క్వాంటమ్ థియరీ ఉంది కదా సో ఈ క్వాంటమ్ థీరీని తీసుకొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇక్కడైతే క్వశ్చన్ అనమాట నీల్స్ బోర్ తన అటామిక్ మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏ థీరీని బేస్ చేసుకున్నాడు సో క్వాంటమ్ థీరీ అనమాట దీని మీద తన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అందుకు నైన్టీన్ ట్వంటీ టూలో ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట సో మరి లెట్స్ డైవ్ ఇన్ టు ది నీల్స్ బోర్ అటామిక్ మోడల్ అటామిక్ మోడల్లో ఏం చెప్పాడు ఫస్ట్ వన్ చూద్దాం సో మన టెక్స్ట్ బుక్లు అయితే లిమిటెడ్గా ఉంటాయి మనం కంప్లీట్గా వాటి గురించి అయితే తెలుసుకోవాలి ఓకేనా సో ఫస్ట్ వన్ ఏంటంటే ఆయన చెప్పేది సో యాటమ్స్ చుట్టూ అంటే ఆటమ్ చూసుకుంటే మిడిల్లో ఏముంటుంది న్యూక్లియస్ అనేది ఉంటుంది న్యూక్లీ ఉంటుంది న్యూక్లీ ఉంటుంది అని చెప్పడం జరిగింది దీని చుట్టూ కూడా సర్క్యులర్ పాత్ సో సర్క్యులర్గా ఏమవుతాయంటే ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి అని చెప్పడం అయితే జరిగిందనమాట అంటే న్యూక్లియస్ అనేది ఒకటి ఉంటుంది సో అంటే కేంద్రకం ఉంటుంది కేంద్రకం చుట్టూ కూడా మనకి ఏమవుతాయంటే సో ఇవన్నీ కూడాను రౌండ్గా సర్కులర్ పాత్రలో ఎప్పుడు కూడాను తిరుగుతూ ఉంటాయి అనమాట సో ఈ పాత్ర ఏదైతే ఉందో వీటినే మనం ఏమో అనిపిస్తామంటే సో ఎప్పుడు తిరుగుతున్నంత ఎనర్జీని కోల్పోవడం కానీ ఎనర్జీ గ్రహించడం కానీ జరగదు అండ్ ఇవి ఫిక్స్డ్ పాత్ర అని చెప్పడం జరిగిందని జరిగింది వీటిని స్పెసిఫైడ్ స్పెసిఫైడ్ పార్ట్స్ అంటాం కదా ఖచ్చితంగా ఒకే మార్గంలో తిరుగుతాడు అంటారు సో వీటిని ఆయన ఏం చెప్పాడంటే ఆర్బిట్ అని పిల్లడనమాట దీన్నే కక్ష అంటారని చెప్పాడు అనమాట అంటే పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ అనేవి ఎప్పుడు కూడాను సో ఒకే మార్గంలో తిరుగుతూ ఉంటాయి వాటిని ఆర్బిట్ లేదా కక్ష అంటారని చెప్పారు సో కక్షలో ఉన్నంతసేపు ఈ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ రొటేట్ అవుతున్నప్పుడు ఎనర్జీ అనేది రిసీవ్ చేసుకోవడం కానీ ఎనర్జీ అనేది లూజ్ చేసుకోవడం కానీ జరగదు కాబట్టి వాటిని ఏమన్నాడంటే స్థిర కక్షలు అని చెప్పాడు అనమాట దాన్ని స్టాటిక్ ఆర్బిట్స్ అని పిలుస్తామన్నమాట సో నెక్స్ట్ వన్ ఏం చెప్పాడంటే ఒక న్యూక్లియస్ తీసుకుంటే న్యూక్లియస్గా దగ్గరగా ఉండేదానికి ఆయన కొన్ని పేరు పెట్టడం అయితే జరిగింది దీన్ని ఆయన ఏమని చెప్పాడంటే దీన్ని ఇది కేల్ కే గాను తర్వాత వచ్చేది ఎల్ గాను తర్వాత వచ్చేది ఎం గాను తర్వాత ఎన్ గాను పేరు పెట్టాడు అనమాట కేఎల్ఎంఎన్ అండ్ సో అని అని మనం చెప్పుకుంటాము సో వీటికి నెంబరింగ్ కూడా ఇచ్చాడు అనమాట స్టార్టింగ్లో ఉండేదాన్ని ఒకటో ఆర్బిట్ అని రెండో దాన్ని రెండో ఆర్బిట్ అని మూడో దాన్ని మూడు నాలుగు ఆర్బిట్స్ అని ఇచ్చాడు సో ఈయన ఇస్తూ మరో మాట అయితే చెప్పాడు అనమాట సో న్యూక్లియస్కి దగ్గరగా ఉండేవి ఏదైతే విచ్ ఆర్బిట్స్ విచ్ నియర్ టు ద న్యూక్లియస్ హ్యావ్ లో ఎనర్జీ లో ఎనర్జీ ఉంటాయి అలా వాటి యొక్క నెంబర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్ది వాటి యొక్క ఎనర్జీ లెవెల్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పడం అయితే జరిగిందనమాట ఓకే దట్ ఈజ్ మనం ఎలా చెప్తామంటే ఎనర్జీ లెవెల్ ఆఫ్ కే ఎనర్జీ లెవెల్ ఆఫ్ కే అనేది కంపేర్ చేసుకుంటే ఎనర్జీ లెవెల్ ఆఫ్ ఎల్తో కంటే తక్కువ ఎల్ అని కానీ మనం చూసుకుంటే సో దీని ఎనర్జీ లెవెల్ అనేది ఎం కన్నా తక్కువ ఎం కానీ మనం చూసుకుంటే ఎం అనేది ఎన్ కన్నా తక్కువగా ఉంటుంది అని చెప్పడం జరిగింది అనమాట సో ఆయన మనకి ఒక మాట అయితే చెప్పడం జరిగింది ఓకేనా ఇలా ఇవి స్టేషనరీ ఆర్బిట్స్ అంటారని వీటి యొక్క ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు అనేది ఆయన చెప్పడం జరిగింది ఆయన ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది సో ఇది ఎనర్జీ లెవెల్ ఈ కదా ఇది ఈ టూ కదా సో ఎప్పుడైనా సరే ఈ వన్లో ఉండేటటువంటి కి కానీ మనం ఎనర్జీ ఇచ్చామనుకోండి వెంటనే ఏమవుతుంది ఎగ్జైట్ అయ్యి ఈ టూ లెవెల్కి వస్తుందని చెప్పాడు సో ఇచ్చినటువంటి ఎనర్జీ దేనికి సమానం అవుతుందంటే ఈ టూ మైనస్ ఈ వన్ మీకు ఎంతైతే ఉంటుందో మీరు ఇచ్చినటువంటి ఎనర్జీ కూడా అంతే ఉంటుంది ఇది క్వాంటమ్ థీరీ ప్రకారంగా ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట సో ఈ విధంగా ఆయన ఏం చెప్పాడంటే ఒక పాస్టైట్ అయితే చెప్పడం జరిగింది మెజారిటీ ఆఫ్ ద అయితే యాక్సెప్ట్ చేశారు కానీ ఈయన చేసి పొరపాటు ఏంటంటే ఈయన ఎక్స్ప్లనేషన్ అనేది కేవలం ఒక ఎలక్ట్రాన్ వన్ ఎలక్ట్రాన్ ఉండేటటువంటి ఆటమిక్ మోడల్స్ మాత్రమే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట వన్ ఎలక్ట్రాన్ ఉండేటటువంటి మోడల్స్ మాత్రమే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంతకన్నా ఎక్కువ ఉండదు సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది సో హైడ్రోజన్ అయితే వన్ ఎలక్ట్రాన్ ఉంటుంది రైట్ మరి హీలియన్ గురించి చెప్పాలంటే ఒక ఎలక్ట్రాన్ మీరు రిమూవ్ చేయాలి దట్ ఈజ్ వన్ సో లీథియం తీసుకున్నారనుకోండి ఓకేనా లీథియం మనం తీసుకుంటే ఎంత అవుతుందో చూపండి ఒకసారి లీథియంలో మనకి మూడు ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా కాబట్టి మీరు ఏం చేయాలి లీథియంలో రెండు ఎలక్ట్రాన్స్ని మీరు తీసేయాల్సి ఉంటుంది అలా మీరు ఒకసారి అటామిక్ టేబుల్ని ఒకసారి చూడండి అటామిక్ టేబుల్లో మనం చూస్తే దీంట్లో మూడు ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా సో లీథియంలో త్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి మైనస్ టూ చేసుకోవాలి నెక్స్ట్ మనం మీరు బెరీలియం తీసుకున్నారనుకోండి మైనస్ త్రీ చేయాలి వీటికి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది సో చూడండి ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది ఇందులో కూడా ఒక ఎలక్ట్రానే ఉంటుంది ఇందులో కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది ఇలా మోనో ఎలక్ట్రాన్ ఉండేటటువంటి అటామిక్ స్ట్రక్చర్ని మాత్రమే ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుందనమాట సో దీనిపైన కూడా మీకు క్వశ్చన్ అయితే అడుగుతాడనమాట ఓకే ఎస్ ప్లస్ సారీ గైస్ ప్లస్ ఒక ఎలక్ట్రాన్ తీసాం కదా సారీ గైస్ ప్లస్ ప్లస్ సారీ 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 గైస్ ఎస్ 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 సారీ సో ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ చేస్తే మనకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదా దట్ ఈజ్ హీలియం ప్లస్ వన్ లీథియం ప్లస్ టూ అండ్ బెరీలియం ప్లస్ త్రీ అనమాట వీటిలో ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట ఓకేనా మోనో ఎలక్ట్రాన్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఉంటే మాత్రమే చెప్తాడనమాట ఇంకా మనకి ఇక్కడ రెండు ఉంటాయన్నమాట ఒకటి స్టార్క్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది అండ్ జీమన్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది అనమాట సో ఏంటి ఈ ఎఫెక్ట్స్ సో స్టార్క్ అంటే ఏంటి జీమన్ ఎఫెక్ట్స్ అంటే ఏమిటి సో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో మన ఛానల్లో అటామిక్ స్ట్రక్చర్ గురించి చెప్తూ ఒక ఐదు వీడియోస్ అయితే ఉంటాయి ఐదు వీడియోస్ కూడా మీకు వన్ అవర్ వస్తుంది ఇక్కడ ఇక్కడ విజువలైజ్ చేస్తూ అక్కడ చూపించడం జరిగింది స్టార్క్ ఎఫెక్ట్ అంటే ఎలా ఉంటుంది జీమన్ ఎఫెక్ట్ అంటే ఎలా ఉంటుందో మీకు త్రీ డీ అంటే డైరెక్ట్గా మీకు ఎదురుగా క్రియేట్ చేసి విజువలైజేషన్ చేసి చూపించడం జరిగింది ఒకసారి వీడియోస్ అయితే చూడండి సో స్టార్క్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అంటే ఏంటి జీవన్ ఎఫెక్ట్ అంటే ఏంటి సో స్పెక్ట్రమ్ అనేది తీసుకున్నాం ఒక స్పెక్ట్రమ్ తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది కొన్ని లైన్స్ అయితే ఫామ్ అయ్యాయి అనుకుందాం సో ఈ లైన్స్ ఈ స్పెక్ట్రమ్ వైపు కానీ ఒక హై వోల్టేజ్ని కానీ మనం రెండు వైపులు కూడా రెండు పెట్టామనుకోండి ఒక ప్లస్ ఛార్జ్ని ఒక మైనస్ ఛార్జ్ని పెట్టామనుకోండి ఏమవుతుంది ఈ స్పెక్ట్రమ్ అనేది మళ్ళీ డివైడ్ అయిపోతుంది అనమాట చిన్న చిన్న లైన్స్గా డివైడ్ అయిపోతుంది ఇలా డివైడ్ అవ్వడానికి మనం ఏమని పిలుస్తామంటే స్టార్క్ ఎఫెక్ట్ అని పిలుస్తాం సో చూడండి ఎలక్ట్రిసిటీ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఛార్జ్ చేయటప్పుడు ఈ స్పెక్ట్రమ్ అనేది మళ్ళీ చిన్న చిన్న నైస్ లైన్గా మళ్ళీ డివైడ్ అవుతుందనమాట ఇలా డివైడ్ అవున స్టార్క్ ఎఫెక్ట్ అంట అండ్ ఇన్ కేస్ ఈ మ్యాగ్నెట్ ఈ ఎలక్ట్రిసిటీస్ని తీసేసి మనం ఏం చేసామంటే మ్యాగ్నెట్ పెట్టామనుకోండి దట్ ఈజ్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ రెండు మ్యాగ్నెట్ పెట్టామనుకోండి ఇక్కడ కూడా ఏమవుతుందంటే మళ్ళీ స్పెక్ట్రమ్ అనేది మళ్ళీ నైసర్ లైన్స్గా మళ్ళీ డివైడ్ అవుతుందనమాట ఓకేనా ఏదైనా ఒక వర్ణపటానికి ఇరువైపులా కానీ ఒక బలమైన విద్యుత్ క్షేత్రం పెట్టినప్పుడు అది మళ్ళీ ఉపరేకలుగా విడిపోతుంది దీన్ని మనం ఏమంటాం స్టార్క్ ఎఫెక్ట్ అంటాం ఏదైనా ఒక వర్ణపటానికి ఇరువైపులా రెండు అయస్కాంత క్షేత్రాలు ఉంచేటప్పుడు మళ్ళీ ఉపరేకలుగా విడిపోతుంది దీన్ని మనం జీమన్ ఎఫెక్ట్ అంటాం అనమాట ఈ స్టార్క్ ఎఫెక్ట్ జీమన్ ఎఫెక్ట్ ఎందుకు జరుగుతుంది సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు సో ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే నోబెల్ మోడల్కి ఫెయిల్యూర్స్ ఏంటి ఆ లిమిటేషన్స్ ఏమిటంటే ఇట్ డజంట్

ఇది ఈరోజు చెప్పుకునే క్లాస్ అయితే సో ఈరోజు మనం ఏమేమి చెప్పుకున్నాము ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏంటి స్పెక్ట్రమ్ అంటే ఏంటి స్పెక్ట్రమ్ అంటే ఏమిటి అండ్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏమిటి స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి చెప్పుకున్నాం అండ్ స్పెక్ట్రోస్కోపీలో అయితే మీకు చాలామంది డౌట్ వచ్చింది ఎస్ ఓకే బాగానే ఉంది సార్ మెటల్ గురించి అయితే చెప్పారు హైడ్రోజన్కి ఏ విధంగా చేస్తారు అంటే దీంట్లో మనం ఏం చేస్తామంటే ఒక అ మైక్రో ట్యూబ్స్ అయితే ఉపయోగిస్తామంటే కానీ సో వ్యాక్యూమ్ ట్యూబ్స్ అంటాం వీటిని వాక్యూమ్ ట్యూబ్స్ అయితే ఉపయోగిస్తాము వ్యాక్యూమ్ ట్యూబ్స్లో ఏం చేస్తామంటే సో టోటల్ ప్రెజర్ అంతా జీరో చేస్తామన్నమాట అట్ టోటల్గా లోపల ఏం గ్యాస్ లేకుండా హెచ్ గ్యాస్ అనేది లోపల వేస్తాము వేసి రెండు వైపులో కూడా ఏం చేస్తామంటే రెండు టెర్మినల్స్ అయితే మనం ఉపయోగిస్తాము సో ఒకవైపు పాజిటివ్ టెర్మినల్ ఇంకోవైపు నెగిటివ్ టెర్మినల్ పెట్టి హై వోల్టేజ్ నియర్లీ మనకి టూ థౌజండ్ వోల్ట్స్ కానీ ఇందులో ఇచ్చినట్లయితే ఈ హైడ్రోజన్ అయితే మనం ఏదైతే కదా ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడాను అదే ప్రోటాన్స్ అన్నీ కూడా డివైడ్ అయిపోతాయి ఎలక్ట్రాన్స్ అన్ని కూడాను పాజిటివ్ వైపు పాజిటివ్ అంతా కూడాను నెగిటివ్ వైపు ఏమవుతాయి అట్రాక్ట్ అవుతాయి ఫలితంగా మీకు ఒక లైట్ అనేది ఫ్లాష్ అనేది ఏర్పడుతుంది అనమాట ఈ ఫ్లాష్ లైట్ ని మనం తీసుకొని ఏం చేస్తామంటే ప్రెజన్ ద్వారా పంపిస్తాం ఫలితంగా మనకు వచ్చేటటువంటి మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట సో ఇది ఏ విధంగా చేస్తారు అనేది కూడా మన ఇంతకుముందు చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి సో ఆ వీడియో లింక్లు అయితే ఇప్పుడు గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఒకసారి వాటిని చూడండి అక్కడ విజువలైజ్ చేసి మీకు చూపించడం జరిగింది స్పెక్ట్రమ్ అంటే ఏంటి స్పెక్ట్రోస్కోపీ ఏ విధంగా చేస్తారు అండ్ అటామిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి జీమన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది స్టార్క్ ఎఫెక్ట్ అయితే కంప్లీట్గా చెప్పడం జరిగింది ఆ వీడియోస్ చూడండి నెక్స్ట్ క్లాస్లో అయితే కంప్లీట్గా దాని గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారనేది ఒకసారి అయితే చూద్దాం అనమాట రస్టర్ హైరన్ని హీట్ చేస్తే ఏ కలర్లో ఎమిట్ అవుతాయి సో గాయస్ ఇక్కడ ఎస్ వెరీ గుడ్ క్వశ్చన్ రస్టెడ్ ఐరన్ మీన్స్ మనకి ఏమంటే ఎఫ్ఈూ ఎఫ్ఈూ ఓ త్రీన్ అన్న సో రస్టెడ్ ఐరన్ తీసుకొని నీ ఫస్ట్ వేడ్ చేస్తే దీనిలో ఆక్సిజన్ అనేది ఏమవుతుంది బయటికి ఏమవుతుంది బయటికి పోతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది బయటికి పోయి మనకి ప్యూర్ ఐరన్ అనేది మళ్ళీ వస్తుంది సో ప్యూర్ ఐరన్ వచ్చింది కదా ఫస్ట్ రెడ్ కలర్ రెడ్ తర్వాత ఆరెంజ్ ఆరెంజ్ తర్వాత నీకు ఎల్లో ఎల్లో తర్వాత బ్లూ బ్లూ తర్వాత వైట్ సో ఇందా అక్కడ నుండి అదే క్వశ్చన్ అడుగుతా ఉన్నావు సో నీవు అడిగే క్వశ్చన్ ఏంటంటే రస్టెడ్ ఐరన్ని మీరు వేడి చేస్తే ఇందులో ఆక్సిజన్ అనేది ఏమవుతుందంటే ఇన్ కేస్ అక్కడ కార్బన్ ఉందనుకోండి కార్బన్ డైఆక్సైడ్గా చేంజ్ చేయడం బ్యాక్టరీ పోతుంది లేదా ఆక్సిజన్ అనేది పోయి మనకి ఎఫ్ఈ అనేది మెల్టింగ్ స్టేజ్లో దొరుకుతుంది సో ఈ మెల్టింగ్ స్టేజ్లో మనకు తెలుసు కదా విశాఖ ఉక్కు కర్మాగారం సంబంధించి కొన్ని వీడియోస్ అయితే మనం చూస్తూ ఉంటాం ఫస్ట్ రెడ్గా ఉంటుంది ఇంకా వేడి చేస్తే ఆరెంజ్ వాటిని కావాల్సి ఎప్పుడైతే వైట్గా మారిందో ఇక్కడ లిక్విడ్గా మారుతుంది వైట్గా ఉందంటే ఇక్కడ ఐరన్ అనేది లిక్విడ్గా ఉంటుంది దీనికి మనకు కావాల్సిన షేప్లో వేసి ఏం చేస్తుంది తయారు చేస్తాను అనమాట ఓకేనా ఇట్ ఈస్ సింపుల్ క్వశ్చన్ డోంట్ వరీ ఏ కంగారు ఏం పడద్దు సో ప్రతిదీ కూడా మన అందరూ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కంప్లీట్గా అయితే ఉంటుంది సో మీరు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పడానికి అయితే నాకైతే ప్రాబ్లం లేదు గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీకైతే లాస్ట్ క్లాసెస్ సంబంధించిన ఐదు వీడియోస్ మొత్తం ఫిఫ్టీ సెకండ్స్ ఉంటుంది కాసేపట్లో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను వాటిని చూడండి అండ్ మార్నింగ్ చెప్పిన క్లాస్ పైన అండ్ ఇప్పుడు చెప్పిన క్లాస్ పైన ఒక ఎగ్జామ్ అయితే కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేశాను ఎగ్జామ్ లింక్ అనేది మీకు ఫైవ్ పీఎంకి వస్తుంది ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి ఈలో మీరు మరోసారి రెండు మూడు సార్లు చూసి నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ గార్స్ క్లాస్ అర్థమైంది అనుకుంటాను అండ్ మీకు హా మీరు ఎస్ మీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సార్ చెప్తుండు మాకు ఇక్కడ అర్థం కాలేదు ఇక్కడ అర్థమైందని మీరు లైక్ డిస్లైక్ కొట్టిపోతే నాకు ఏమీ తెలియదు ఒకవేళ ఎందుకు డిస్లైక్ కొడుతున్నారో రీజన్ పెడితే నెక్స్ట్ క్లాస్లో అవి జరగకుండా అయితే నేను చేస్తాను మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి నచ్చకపోయినట్లయితే కింద కామెంట్ పెట్టండి సో ఇక్కడ ఇలా చెప్తున్నారు సార్ ఇది మనకు అర్థం కాలేదు ఇదేం బాగాలేదు అని చెప్పండి నెక్స్ట్ క్లాస్లో అయితే అది జరగకుండా అయితే చూస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్ అంటే నచ్చినట్లయితే ఇంకా ఆలస్యం ఎందుకు కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది మీ తెలుగు ట్విట్టర్ హాయ్ బాయ్ హాయ్ స్టూడెంట్